ఇవాళ ఒక ప్రొటెస్ట్ కార్యక్రమం పెట్టుకున్నారు. సబ్జెక్ట్ ఏందంటే ఓల్ సిటీలో మెట్రో ఎందుకు తీసుకొని వెళ్తలేరు, ఎందుకు మెట్రో రోడ్ మారుతున్నారు అని ఒక సబ్జెక్ట్ పైన భారతీయ జనతా పార్టీ అధికారులు ఒక ప్రొటెస్ట్ కార్యక్రమం పెట్టుకున్నారు. ప్రొటెస్ట్ ఉంటే నిన్న నైట్ నుంచే కార్యకర్తలకి హౌస్ అరెస్ట్ చేసినారు, కొంతమంది కార్యకర్తలకి వాళ్ళ పొద్దుగల కూడా అరెస్ట్ చేసినారు. వాళ్ళ డిమాండ్ లో ఏదైనా తప్పు ఉందా? నేను ఇవాళ కేసీఆర్ కి అదేవిధంగా ఆ జోకర్ కేటీఆర్ కి నేను అడుగుతున్నా. గతంలో అసెంబ్లీలో కూడా మేము గాని ఆపోజిషన్ పార్టీగా ఉండి మేము చాలాసార్లు అడిగినాము, ఓల్ సిటీ ఎందుకు డెవలప్మెంట్ అయితే లేదు, ఎందుకు మెట్రో అక్కడ తీసుకొని వెళ్తే లేదని చాలాసార్లు మేము డిమాండ్ చేస్తే ఇదే బట్టేబాజు ముఖ్యమంత్రి, ఆయన కొడుకు ఒక ఫాల్తుగాడు ట్విట్టర్ మ్యాన్ అసెంబ్లీ సాక్షిగా ఏమంటారంటే మెట్రో గురించి డబ్బులు శాంక్షన్ అయిపోయింది, రోడ్ ప్లాన్ అయిపోయింది, అన్నీ అయిపోయింది, మేము ఇమ్మీడియట్ గా మెట్రో కూడా మేము అక్కడ స్టార్ట్ చేస్తున్నాము అని చాలాసార్లు అసెంబ్లీ సాక్షిగా వాళ్ళు మాట ఇచ్చినారు. కానీ ఇవాళ ఏమైంది, ఇంకొక 6 మంత్స్ కానీ 8 మంత్స్ కానీ ఈయన ఎప్పుడు ఎలక్షన్ చేపిస్తారో తెలియదు, కానీ మెట్రో గురించి ఇప్పుడు కూడా చర్చ అనే లేదు. అదేవిధంగా ఎంఐఎం ఒక చిన్న జోకర్ ఉంటారు, ఫ్లోర్ లీడర్ అక్బరుద్దీన్ ఓవైసీ, ఆయన కూడా అసెంబ్లీలో ఒక్కొక్క గంట రెండు గంటలైనా మాట్లాడిండు ఇదే మెట్రో గురించి. ఈయన ఎప్పుడు మాట్లాడితే అక్కడ కేటీఆర్ నిలబడి సమాధానం ఇవ్వాలి, లేకపోతే కేసీఆర్ గారు నిలబడి సమాధానం ఇవ్వాలి. ఏమని, ఫండ్ శాంక్షన్ అయిపోయింది, కమిషనర్ కి చెప్పేసినాము, చైర్మన్ కి చెప్పేసినాము, ఇమ్మీడియట్ గా మెట్రో పని స్టార్ట్ కావాలని వాళ్ళు ఆదేశం కూడా ఆఫీసర్ కి ఇచ్చినారని ఒక ఒక షోపుటప్ గా ప్లాన్ చేసినారు అసెంబ్లీలో. ఈ అక్బరుద్దీన్ ఓవైసీ అంటే ఎంఐఎంఓలు కానీ టీఆర్ఎస్ ఓలు కానీ అసెంబ్లీలో ఒక మాట్లాడతారు, మొదట ఇదే ఎంఐఎంఓలు ముఖ్యమంత్రి గారు చెంబర్లో పోయి సార్ మా ఓల్డ్ సిటీ డెవలప్మెంట్ మాకు వద్దు